नमस्कार टीवी 7 न्यूज के स्वागत में जय मुग वार्ता मुख्य अंश नीट मुन वारदर्शन जॉइंट कलेक्टर कीर्ति चेकोरी मुनपल कमीशनर स्वप्निल दिनकर वर्षाल कस्पति नीर चेरक एमएसआईडीसी मुनपल इंजनी सिबंदी चर्चा आदेश వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే వినాయక చవితి వేడుకలకు ఆంక్షలు సడలించాలి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందన్న బీజేపీ రూరల్ నాయకులు కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన అపరిష్కృతంగా ఉన్న కేంద్ర తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ వాతావరణంలో మార్పుల దృష్ట్యా ఆరోగ్యపరంగా తగు జాగృతులు పాటించాలని మరి ముఖ్యంగా డెంగ్యూ విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాకినాడ రూరల్ ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డెంగ్యూ విషజ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షాకాలంలో ప్రజలకు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున శానిటేషన్ విషయంలో తగు జాగృతులు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు ప్రజలు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి నీరు నిల్వ లేకుండా తగు జాగృతులు పాటించాలని కోరారు జ్వరం వచ్చినట్లయితే వాలంటీర్లకు గాని ఏఎన్ఎం దృష్టికి గాని తీసుకువెళ్ళాలని సూచించారు నమస్కారం ప్రస్తుతమేంటంటే సీజనల్ డిసీజెస్ వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు మనకి వర్షాలు ఎక్కువగా పడడం జరుగుతుంది సో అందరూ కూడా సహకరించాలి అందరూ కొంచెం అలర్ట్ గా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ ప్రధానంగా ఏంటంటే ఒకవైపు కరోనా ఇంకా మనకి ఉంటూ ఉండగానే ఈ सीजनल डिसीजेस मेन डेंगी गानी मलेरिया गानी पट्ला मानों वेंटने श्रद्धगा उंडालनी अंदरिनी कोरुकुंटू डेंगी व्याधुलु एक्कुवगा रावडानिकी अवकाशं मन दग्गर एक्कुवगा जरुगुतुन्नायि काकीनाड रूरल मंडलंलो वच्चेटप्पटिकी प्रस्तुतं 15 केसुलु याक्टिव्गा उन्नायि सो इवि माकु अफीशियल गा तेलिसिनवि अनअफीशियल गा ओकवेळ इंका एवरन्ना उन्ना उंटे उंडोच्चु एक्कडैते मनं डेंगी గుర్తించడం జరుగుతుందో యాంటీ లార్వా ఆపరేషన్ స్ప్రేయింగ్ చేయించమని చెప్పడం జరిగింది దీనికి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు పరిత్రయం ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి అన్ని కుటుంబాల వారికి కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముందు మన కుటుంబం లోపల దీని మీద అప్రమత్తంగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ మేము మా వాలంటీర్లు అలాగే సెక్రటరీ స్టాఫ్ ద్వారా కూడా ఈ దోమలు ఎలా వ్యాప్తి చెందుతాయి ఏంటి అన్నదని ఒక పాంప్లెట్ కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ప్రజలు చేయకూడని పనులు వచ్చేటప్పటికి మూతలు పెట్టకుండా నీరు నిల్వ ఉంచకూడదు రోళ్ళు రుబ్బు రోళ్ళు కొబ్బరి చెప్పలు ప్లవర్ వాజులు టైర్లు వంటి వాటిలో నీరు నిల్వ ఉంచరాదు వాటర్ ట్యాంకుల మూతలు తెరిచి ఉంచరాదు సాయంత్రం సమయంలో తలుపులు తెరిచి ఉంచరాదు పరిసరాల్లో చెత్త వేయకూడదు పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకూడదు సాయంత్రం సమయంలో తలుపులు తెరిచి ఉంచ తలుపులు తెరిచి ఉంచకూడదు పరిసరాల్లో పందులు పక్షులు ఉండకుండా కొంచెం చూడవలను ఇవన్నీ ఏంటంటే శానిటేషన్ విషయంలో మన గ్రామ పంచాయతీ మాత్రం అక్కడ డైలీ ప్రతి వీధి కూడా శుభ్రం చేయడం అలాగే డ్రైన్ క్లీన్ చేయడం ఇవన్నీ చేస్తూ చేయడానికి మేము రెగ్యులర్గా పంచాయతీ సెక్రటరీతో పాటుగా ఇప్పుడు ఒక ప్రత్యేక అధికారిని కూడా ఈ 2 నెలల పాటు నియమించడం జరిగింది ఎవరికి ఎటువంటి అసౌకర్యంగా ఉన్నా మీరు గ్రామ పంచాయతీని ఇమీడియట్గా సంప్రదించండి ఒకవేళ గ్రామ పంచాయతీ స్థాయిలో మీకు ఎవరు కూడా అలా స్పందించకపోతే మన మండల పరిషత్ ఆఫీసులో యువపీరణ అధ్యయనం ఉంటారు ఆయన్ని వెంటనే మనం సంప్రదిస్తే సంబంధిత పంచాయతీ వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి లేకపోతే ఆయన స్వయంగా వచ్చి వెంటనే మీకు కలిగిన ఎటువంటి అసౌకర్యం కానీ మేము వెంటనే రెక్టిఫై చేయడం జరుగుతుందని తెలియజేస్తూ గ్రామస్తులందరూ సహకరించాలి పూర్తిగా మన చేతిలోనే ఉంది మనం పూర్తిగా మన ఇంటి
పరిసరాలను మాత్రం పూర్తిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ నీరు ఎట్టు పరిసరం ఉంచకూడదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, డెంగీ లక్షణాలు ఎటువంటి లక్షణాలు కనపడినా సరే వెంటనే టెస్ట్ చేయించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అపరిష్కృతంగా ఉన్న కేంద్ర తపాలా ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తపాలా ఉద్యోగుల సమైక్య డివిజన్ కార్యదర్శి ఎస్వీఎస్ఎస్ సాయినామ ఆధ్వర్యంలో కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నూతన ఫెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత ఫెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా 18 డిమాండ్ల పరిష్కారం కోసం ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను మరియు HSG1 HSG2 పోస్టులకు నిబంధనలు సడలించి వెంటనే భర్తీ చేయాలని, బకాయి పడిన ఏరియర్స్ వెంటనే మంజూరు చేయాలని కోరారు. కరోనా కాలంలో నెలకొన్న వివిధ రకాల సమస్యలు పరిష్కరించాలని, యూనియన్లపై దాడిని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో P4 డివిజన్ కార్యదర్శి కె శ్రీనివాసరావు, సర్కిల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె ప్రసాదరావు, ఆర్వీఎస్ఎన్ మూర్తి, ఎస్ఎన్వి అన్నపూర్ణేశ్వరరావు, కెవిఎస్ఎన్ కుమార్, డివిజన్ కార్యదర్శి తురక సూర్యారావు మరియు ఫంక్షనర్లు, తపాలా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. న్యూ పెన్షన్ స్కీమ్ ను న్యూ పెన్షన్ స్కీమ్ ను కోవిడ్ 19 సంబంధిత అంశాలు సమస్యలను పరిష్కరించాలి. కోవిడ్ 19 సంబంధిత సమస్యలను పరిష్కరించాలి. కోవిడ్ 19 సంబంధిత సమస్యలను పరిష్కరించాలి. యూనియన్పై దాడిని ఆపు చేయాలి. యూనియన్పై దాడిని ఆపు చేయాలి. యూనియన్పై దాడిని ఆపు చేయాలి. యూనియన్పై దాడిని ఆపు చేయాలి. 18 నెలలకు ఏడిఆర్ ఎరియర్స్ ని చెల్లించాలి. 18 నెలలకు ఏడిఆర్ ఎరియర్స్ ను చెల్లించాలి. 18 నెలలకు ఏడిఆర్ ఎరియర్స్ ను చెల్లించాలి. అశాస్త్రీయమైన బిజినెస్ టార్గెట్స్ ను అశాస్త్రీయమైన బిజినెస్ టార్గెట్ ను ఆపు చేయాలి. అశాస్త్రీయమైన బిజినెస్ టార్గెట్స్ ను ఎన్ఎఫ్పి రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా బీజేపీ వ్యవహరించడం దురదృష్టకరమని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమలవడి నాగమణి అన్నారు. కాకినాడ రూరల్ మండలం గైగోలుపాడులోని ఆమె స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందువుల పక్షపాతి అని, వినాయక చవితి ఉత్సవాల గురించి బీజేపీ పార్టీ రాద్ధాంతం చేయడం తగదని అన్నారు. కేంద్ర హోంశాఖ సూచనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిందన్న విషయం బీజేపీ నాయకులకు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటే, కరోనా దృష్ట్యా పరీక్షలు నిర్వహించకూడదన్న నారా లోకేష్ ఇప్పుడు గణపతి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని కోరడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యంగా మన బీజేపీ నాయకులు అందరూ కూడా వినాయక చవితి పండుగ గురించి ఒక రగడ తీసుకొస్తున్నారు. ఈ కరోనా పరిస్థితుల్లో ఈ ఎక్కువ ఉత్సవాలు చేసి మీరు హడావిడి చేసి జనాలు గుంపు చేయొద్దు అన్నదే మన ప్రభుత్వ ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అదే ఉత్తర్వులు వెలువరిస్తే దాన్ని తప్పుపడుతున్నారండి ఈ బీజేపీ వాళ్ళు. ఇది బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కేంద్ర హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే, ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో ఈ షరతులతో మీరు పండగ చేసుకోవాలని ఆయన కూడా చెప్పారు. ఏంటి కేంద్ర గైడ్ లైన్స్? అది మీకు ఉన్నది బీజేపీ వాళ్ళు, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా. మీరు అక్కడే అడ్డుకోలేకపోయారా? మీరు అలాగే పక్కనున్న మన కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అక్కడ కూడా ఇదే ఆంక్షలతో జాగ్రత్తగా ఇలా చేసుకోవాలి, గుంపులు ఉండకూడదు అని చెప్పారు. అప్పుడు దాన్ని మీరు ఖండించరే? ఇక్కడే ప్రతి దానికి ఇక్కడే మీరు ఒక తప్పు పట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ లేకపోతే మతాలకి హిందూ మత వ్యతిరేకే అని చెప్పాలని మీ ఉద్దేశం. కానీ ఆ ఉద్దేశాన్ని ప్రజలు ఎవరు, మీరు ఎంత చెప్పినా అది ఎవరు నమ్మరండి. ఎందుకంటే అందరికంటే కూడా అన్ని మతాలని గౌరవించగలిగేదే జగన్మోహన్ రెడ్డి గారు. కుంభమేళాలో ఎన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళారు, దేశవ్యాప్తంగా వెళ్ళి అందరూ కూడా దేశం అంతా తిరిగాది కదా. దానివల్ల కదా మన సెకండ్ వేవ్ లో ఎంతో మనకి ఉధృతంగా మనం పడవలసి వచ్చింది. అప్పుడు సెకండ్ వేవ్ లో బతికితే చాలు, మనం బతికి పట్టగడితే చాలు అనుకున్నాం కదా. అందరూ పక్కింట్లో ఎవరో తగ్గితే బాబోయే మనం భయపడేవాళ్ళం. ఒక అంబులెన్స్ వెళ్తే మన గుండెలు ఆగిపోయేవి. అందరూ మనం చక్కగా ఉండాలి, బాబోయ్ మనం ముందు బతికి పట్టాలి, ఇవన్నీ కాదు వద్దు అనుకున్నాం. అన్ని తగ్గి ఇప్పుడు తగ్గుతుంటే ఇప్పుడు ఎందుకు ఈవేళకి బాధ వస్తుంది? ఒకే స్టాండ్ మీద ఉండండి. మీరు కేంద్రంలో ఏ స్టాండ్ మీద ఉన్నారో, పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అలాగే ఉండండి. ఇక్కడ ఎందుకు రెండు రకాలుగా ఉంటున్నారు? రెండు నాలుగుల ద్వారా వదిలేయండి. మీరు ప్రజలు అందరూ గమనిస్తున్నారు, తెలుసుకోలేదు అనుకుంటున్నారేమో. మీరు ఆ కేంద్ర ఆదేశానుసారమే ఈ జగన్ గారు ఇక్కడ కూడా అదే ఆదేశాలు ఇచ్చారన్నది మీరు గమనించాలనేసి నేను మీ అందరికీ మరొకసారి ఒక హిందూగా విజ్ఞప్తి చేస్తున్నాను. దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే వినాయక చవితి వేడుకలపై
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయటమేనని బీజేపీ రూరల్ మండల కార్యవర్గం ఆక్షేపించారు. కాకినాడ రూరల్ తిమ్మాపురంలో బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు కాళ్ళ ధనరాజ్ స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలపై ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలను నిరసిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపి వినతి పత్రాలు ఇచ్చామని అన్నారు. గణపతి విగ్రహాల ప్రతిష్టపై అనేక మంది జీవనం ఆధారపడి ఉంటుందని, కోవిడ్ నేపథ్యంలో గతంలో మాదిరిగా కాకుండా నిబంధనల మేరకు ప్రభుత్వం చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారని, అవ్వాతాతలకు గతం కంటే అనేక నిబంధనలు పెట్టి ఫ్యాంక్షన్లలో భారీ స్థాయిలో కోత పెట్టారని అన్నారు. ధార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కవికొండల భీమశేఖర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆంక్షల మేరకు వినాయక చవితి జరుపుకునే వారంతా చాలా ఆవేదన చెందుతున్నారని, కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ గణపతి విగ్రహాల ప్రతిష్టకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రతి భారతీయుడి మనసులో మాటని కూడా ఎవరు కూడా గమనించక ముందు టీవీ ముందు కానీ లేకపోతే ప్రతి వాళ్ళు వచ్చి మాట్లాడలేరు. వాళ్ళ మనసులో ఆవేదనలు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. మేము పార్టీ తరఫున ఉన్నాం కాబట్టి వారి తరఫున మీ అందరి ముందుకి వచ్చి ఇలాగ మీడియా ద్వారా మీకు కొన్ని విన్నపాలు చేసుకుంటున్నాం. ఏదైతే మనం ఏ పని చేసినా మొట్టమొదటిగా వినాయక పూజ మొదలుపెట్టి మిగతా పనులన్నీ చేస్తాం. పెళ్ళిళ్ళు చేసినా లేకపోతే ఏ శుభకార్యాలు చేసినా ఏం చేసినా కానీ ఎవరైనా భారతీయుడు అని వారు ఖచ్చితంగా పనిచేస్తారు. వినాయక చవితి అనేది ఒక పెద్ద పండగ మనకి భారతీయులకి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోవిడ్ రావడం వలన కొన్ని నిబంధనలు పాటించాల్సిన బాధ్యత మనకి కూడా ఉంది. భారతీయులుగా ఒక పౌరుడిగా మనం కూడా ఆలోచించాల్సిన విషయం, ఏదైతే విగ్రహాలు ఇప్పుడు పెట్టద్దు, ఇళ్లలోనే పెట్టుకోండి, ఇంట్లోనే పూజించండి అని చెప్పేసి మనకి ఈ గవర్నమెంట్ వారు ఆదేశాలు జారీ చేయడం అయింది. విగ్రహాలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చి విగ్రహాలు ఎక్కడైతే పెడుతున్నారో ఇదివరకులాగా వార్డులో ఒక 10-15 పెట్టేవారు, అలా కాకుండా వార్డుకు ఒకటనో లేదా ముఖ్యమైన కూడల్లో కానీ ఇలాగ పర్మిషన్స్ ఇచ్చి దానికి కోవిడ్ నిబంధనలు 5 లేదా 10 లేదా 15 దానికి సరిపడా అక్కడ వాళ్ళకి నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వారు పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. ఈ విధంగా చేయడం వలన ప్రభుత్వానికి కూడా జనాలందరూ కూడా ఎంతో ఆదరిస్తారు. రాబోయే రోజుల్లో త్వరలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం వారు ఇది పార్టీలకు అతీతంగా ఈ పండగ అనేది వినాయక చవితి అనేది ఏ ఒక్కరి పార్టీ ఏ ఒక్క పార్టీకి సంబంధించిన పండుగ కాదు. ఇది భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా వినాయక చవితిని కులమతాలకు అతీతంగా చేసుకుంటారు. ఆ కులం లేదు ఈ కులం లేదు అందరూ కూడా పందిరి దగ్గరకు వచ్చి సరదాగా సేపు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకునే పరిస్థితి కాదు కాబట్టి ఆ మండపాలు పెట్టుకోవడానికి కోవిడ్ నిబంధనలు వర్తిస్తాయని చెప్పి పర్మిషన్స్ ఇస్తే ఎంతో బాగుంటుందని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అందరిని చెప్పి చేసుకోమని చెప్పాలి తప్ప ఇలా పండుగలు అవాయిడ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఏ మనం ఏమి ఆపేస్తాం, క్లబ్బులు బ్యాందీ షాపుల కన్నా రద్దీగా ఉంటుంది ఇది. అట్లకి ఏమన్నా పర్మిషన్ ఇచ్చినప్పుడు దేవుడి పనులకి మన పర్మిషన్ ఎందుకు రద్దు చేయాలి? మనం ప్రజల్లో చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకోవాలి? మనం ఊరు వానలో వర్షాల్లో మా బీజేపీ వాళ్ళకి ఎందుకు ఈ కష్టాలు? మాకు గొడుగులు వేసుకుని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరగడం ఎందుకు వచ్చింది ఇది? మీరు పాలన మొదలెట్టిన దగ్గర ఇప్పటి వరకు ప్రతిరోజు ఏదో విభేదం ఏదో గొడవలు ఏదో గత్తర కింద ఉంది తప్ప చక్కటి పాలన చేసే ఐడియా కానీ ఆలోచన కానీ మీకు లేకుండా పోతుంది. వాళ్ళు చెప్పిన మాటలు మీరు ఇది చేస్తారు. ఏ ఆఫీస్కి వెళ్ళినా ప్రజల కష్టాలు ఎవరు పట్టించుకోవడం కనిపించట్లేదు. ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు మంచి పేరు తెచ్చుకోవాలి కానీ చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. చక్కగా చంద్రబాబు నాయుడు మీరు 100,000,000,000 సంపాదించుకుంటేనే మామూలుగా ఊరు నోట గోలైపోయి ఫ్రీది మీద కేసులు పెట్టేసి నానాపై పచ్చం అయిపోయింది. ఇలా 600,000,000 సంపాదించుకుంటే చంద్రబాబు నాయుడు హాయిగా ఇంట్లో మనవడితో ఆడుకుంటున్నాడు. ఏమైనా పెగ్గలిగారు మీరు చంద్రబాబు నాయుడిని? ఎందుకు వచ్చింది ఇది? చేస్తే కరెక్ట్గా చేయాలి, చేయకపోతే ఏమీ ఇది అవ్వదు. చక్కగా సంపాదించి చక్కగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. పెద్దలలో మీరు ఇబ్బంది పెట్టడం, ప్రజలతో మీరు ఆడుకోవటం,
ప్రజలు ఏం చేశారు మీకు ఓటేసి 151 సీట్ ఇవ్వటం తప్పు చేశారు ప్రజలు జగనన్న రావాలి మా రాత్రలు మారాలన్న ప్రజలు ఇవాళ జగనన్న పోవాలి మా రాత్రలు బాగుపడాలన్న స్థితికి తెచ్చుకున్నారు మీరు పాలన కాకినాడ స్మార్ట్ సిటీ ప్రజలు చెత్తను విచ్చలవిడిగా డ్రైనేజీల్లో వేయడం కారణంగా వర్షపు నీరుతో కొన్ని ప్రాంతాలు ముంపులకు గురవుతున్నాయని కమిషనర్ స్వప్న దీంకర్ అన్నారు కాకినాడ నగరంలో పలు వార్డుల్లో ప్రధాన డ్రైనేజీలను కమిషనర్ స్వప్నిల్ దీన్కర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో గల కొన్ని ప్రధాన ప్రాంతాలైన వినాయక కేఫ్, కోకిల సెంటర్లలో ప్రజలు డ్రైనేజీల్లో చెత్త చెదారం వేయడం వలన ప్రధాన డ్రైనేజీలు బ్లాక్ అవుతున్నాయని తెలిపారు. వర్షంతో ఎక్కడైతే నగరం ముంపుకు గురవుతుందో అక్కడి డ్రైనేజీ వ్యవస్థలో సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా హోటల్ నిర్వాహకులు వ్యర్థాలను కాలువలో వేయడం వలన డ్రైనేజీ వ్యవస్థ బ్లాక్ అవుతుంది నట్లుగా గుర్తించడం జరిగిందన్నారు. హోటల్ నిర్వాహకులు తమ హోటల్లో వాడిన నీటిని బయటకు వెళ్లకుండా సంపుని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ జులాని, ఏఈ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో నిన్న భారీ వర్షం రావడం వల్ల చాలా ఏరియాస్ మునిగిపోయింది. దీనికోసం మనం ఈరోజు ఒక కాంప్రిహెన్సివ్గా ప్రతి ఒక్క శానిటేషన్ సెక్రటరీ ద్వారా అలాగే ఎంపీ సెక్రటరీ ద్వారా డ్రైనేజ్ బ్లాకేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ మనం జేసీబీ పెట్టుకొని టీఎంఎక్స్ పెట్టుకొని మనం చేస్తున్నాము. ఈరోజు మనం ఇక్కడ కుక్కిలా రెస్టారెంట్ దగ్గర మనం రావడం జరిగింది. వాయిస్ఆర్ బీచ్ దగ్గర అక్కడికి కూడా చాలా హోటల్స్ నుంచి దగ్గర ఉన్న రెస్టారెంట్స్ నుంచి ఈ ఫుడ్ వేస్ట్ డ్రైన్స్లోనే వాళ్ళు కల్పిస్తున్నారు. దయచేసి అలా చేయకూడదు. అది అవ్వడం వల్ల డ్రైన్ బ్లాకేజ్ ఉంటుంది. ఆ ఆయిల్స్ కానీ ఈ గ్రీస్ కానీ అదంతా డ్రైన్ లోపల రావడం వల్ల చాలా బ్లాకేజ్ ఇక్కడికి వస్తుంది. కాబట్టి మీరు మీ హోటల్స్ లోపల రెస్టారెంట్స్ లోపల మీరు ఖచ్చితంగా ఒక ఫిల్టర్ ప్లాంట్ ఏం లేదు ఒక చిన్న సిమెంట్ స్ట్రక్చర్ ఒక 10,000-15,000 వరకు ఖర్చు అవుతుంది అది మీరు పెట్టే ఈ అంత వేస్ట్ మీ దగ్గరనే ఉండిపోతుంది. అది మీరు మున్సిపల్ శానిటేషన్ వర్కర్కి మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. బట్ కానీ డ్రైన్స్ అప్పుడు బ్లాకేజ్ ఫ్రీ అవుతాయి. వర్షం ఏదైనా వస్తే ఇమీడియట్లీ నీళ్ళు బయటకి వెళ్ళిపోతుంది. దీంతో పాటు చాలామంది డ్రైన్ మీద ఎన్క్రోచ్మెంట్ కూడా చేస్తున్నారు. ఆ ఎన్క్రోచ్మెంట్ వల్ల డ్రైన్ కింద ఉన్న సిల్ట్ డ్రైన్ లోపల ఉన్న సిల్ట్ మనం తీయడానికి చాలా కష్టమవుతుంది. కాబట్టి మళ్ళీ మనం ఈరోజు ఈ కవర్ స్లాబ్స్ మనం రిమూవ్ చేసుకొని డ్రైన్ సిల్ట్ రిమూవ్ చేయడానికి మనం ఈ ప్రోగ్రామ్ కూడా మనం ఈరోజు నుంచి పెట్టినాము. ఖచ్చితంగా మనం ఈ కాకినాడలో వర్షం అండ్ ఈ డ్రైనేజ్ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాము. పబ్లిక్ నుంచి అలాగే సపోర్ట్ చాలా అవసరం. కాకినాడ నగరంలో వర్షపు నీటి కారణంగా ముంపునకు గురైన అవుట్లెట్ల వద్ద జేసీబీ ద్వారా కాలువల్లో అడ్డంకులకు తొలగించే చర్యలు చేపట్టడం జరిగిందని కార్పొరేషన్ అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహం తెలిపారు. నగరంలో సాంబమూర్తి నగర్, దుమ్లపేట రైల్వే ట్రాక్, పార్లపేటలో గల డ్రైన్లు, అవుట్లెట్లను జేసీబీ ద్వారా అడ్డుపడిన చెత్త తొలగింపు కార్యక్రమాన్ని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కమిషనర్ స్వప్నిల్ దీన్కర్ సూచనల మేరకు నగరంలో ముంపు ప్రాంతాల నుండి మురికి నీరు బయటకు వెళ్లే అవుట్లెట్లను జేసీబీ ద్వారా అవుట్ఫ్లో జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. వర్షాకాలం కావున ఈ సీజన్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, డిఏఈ మాధవి, ఏఈ శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అలా చేస్తే తప్పకుండా మొత్తం ఫ్లోటింగ్ అయితే ఈ ఏరియా ఇదే సార్.
ఇప్పుడు ఉండొచ్చు సార్, బట్ మీకు డేట్ ఏమంతే అక్కడ చివరి సార్ వెళ్ళొచ్చు సార్, మీకంటే చాలా మన జిల్లా కలెక్టర్ గారు మరి మన కమిషనర్ గారు యొక్క ఆదేశాలు ఈ వాటర్ నిన్న హెవీ రెయిన్ దృష్ట్యా మొత్తం అంతా కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కలెక్టర్ స్థాయిలో అదేవిధంగా కార్పొరేషన్ స్థాయిలో మరి ఫ్లడ్డింగ్ సిచ్యువేషన్ మోటార్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే అవుట్లెట్ పాయింట్స్ ఉన్నాయో అవుట్లెట్ పాయింట్స్లో ఉన్నటువంటి హీట్ చేయడానికి త్వరగా వాటర్ హీట్ చేయడానికి మనం ఆల్రెడీ 13 జేసీబీలు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న 55 mm దాకా రెయిన్ఫాల్ ఉన్నట్టు తెలుస్తుంది. బట్ అయినప్పుడు కూడా ఈ నైట్ కొద్దిగా ఇబ్బంది లేదు, మార్నింగ్ కూడా కొద్దిగా వర్షం ఆగిన వల్ల ఈ కార్యక్రమాలను చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 13 జేసీబీలతో కూడా ఎక్కడెక్కడ క్లీన్ చేస్తాము, ముఖ్యంగా ఈ గుండిపేట ఏరియా, అదేవిధంగా మరి సామూతి నగర్ ఏరియా, ఈ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని డ్రైన్స్ కట్టడం వల్ల కూడా ఈ వాటర్ ఈ మధ్యకాలంలో గతంతో పోలిస్తే చాలా వరకు బాగానే వెళ్తుంది. మరి ఇందులో మరి వారి యొక్క సలహాలు ఇచ్చినందుకు మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అదేవిధంగా గౌరవ మినిస్టర్ గారి యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకుని మరి కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇంజనీర్ సెక్షన్ అదేవిధంగా పబ్లిక్ హెల్త్ సెక్షన్ ద్వారా ఈ డ్రైన్స్ సరిగ్గా కన్స్ట్రక్ట్ చేయడము, అదేవిధంగా వాటిని మెయింటైన్ చేయడానికి ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది గార్బేజ్ ఎస్కలేటర్, ఇది ఆల్రెడీ గతంలో మన కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు. కాకపోతే ముందుగా కొన్ని రోజుల నుంచి ఆపరేషన్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది, దాన్ని ఇమీడియట్గా డీజీ గారు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి అంటే గార్బేజ్ ఫ్లోటెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ ఫ్లోటెడ్ మెటీరియల్ ఎక్స్ట్రా వెనక్కి వెళ్ళకుండా లోపలికి క్రీక్లోకి వెళ్ళకుండా ఇక్కడే ఆపి దాన్ని మనం వెహికల్స్ ద్వారా లిఫ్ట్ చేయడానికి మన ఇక్కడ ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేశాము. ఎందుకంటే ప్రతి ఇంట్లోకి వచ్చి మున్సిపల్ సిబ్బంది చేసే పరిస్థితి ఉండదు, మేము అవేర్నెస్ క్రియేషన్ చేస్తున్నాము పాంప్లెట్స్ ఇవ్వడం ద్వారా, అదేవిధంగా మైక్ అనౌన్స్మెంట్స్, తర్వాత బ్యానర్స్, హోర్డింగ్స్ లాంటివి ఏర్పాటు చేయడం ద్వారా మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రజలు సహకరించాలి, అదేవిధంగా మన ఏఎన్ఎంస్ ద్వారాను, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వర్కర్స్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, శానిటేషన్ సెక్రటరీస్, స్పెషల్ ఆఫీసర్స్, అదేవిధంగా ఉన్నటువంటి వాలంటీర్స్, సెక్రటరీలు వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మరి వారి యొక్క జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా డెంగ్యూ అన్న ఫీవర్స్ నివారించడానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, మాతా శిశు విభాగం, ఓపీ బ్లాక్, మెడికల్, సర్జికల్ స్టోర్ ఇతర వార్డులలో వర్షపు నీరు చేరింది. దీంతో జాయింట్ కలెక్టర్ అభివృద్ధి కీర్తి చేకూరి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుల్కర్ తో కలిసి మంగళవారం ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. కాకినాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుల్కర్ మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు కంటే ఆసుపత్రిలోని కొన్ని వార్డుల్లో లెవెలింగ్ లో ఉండడం వల్ల వర్షపు నీరు లోపలికి చేరుతుందని అన్నారు. ఆసుపత్రిలోకి వర్షపు నీరు చేరకుండా చేపట్టవలసిన చర్యలపై అధికారులతో చర్చించి 2-3 రోజుల్లో ప్రణాళికలు రూపొందించి వెంటనే ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంట ఆర్ఎంఓ డాక్టర్ గిరిధర్, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ సత్యనారాయణరాజు, ఈఈ సత్యకుమారి, ఎంఎస్ఐడిసి ఈఈ రామరాజు,
మెడికల్ స్టోర్ ఇన్ఛార్జ్ ఫస్ట్ ఫ్లెట్ శ్రీనివాసులు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే కమిషనర్ గారు నేను ఇక్కడ ఉన్న అందరి సిబ్బంది కలిసి చూడడం జరిగింది. మెయిన్ ఓపీఎస్ఎస్ఆర్ బ్లాక్ ఒకటి, తర్వాత పీడియాట్రిషియన్స్ అండ్ గైనిక్ బ్లాక్లో కింద ఒక ఫ్లోరు, తర్వాత మన మెడికల్ స్టోర్స్ ఉన్నాయి. దానికి సార్ చెప్పినట్టుగా, కమిషనర్ గారు చెప్పినట్టుగా మనకి రోడ్ హైట్ ఎక్కువ ఉండడము, డ్రైన్స్ ఫ్లో సరిపోకపోవడము, అత్యధికమైన వర్షం, ఈ సంవత్సరంలోనే అత్యధికమైన వర్షం ఒక గంటలో నిన్న పడ్డం, రకరకాల కారణాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్గా ఇప్పుడు మొత్తం క్లీనింగ్, తర్వాత కొన్ని చోట్ల బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో క్లోజ్ చేయడము, పారాపెట్ వాల్, చిన్న వాల్ రేస్ చేయడం, ఇవన్నీ మనం ఇమీడియట్గా చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్గా ఈ హాస్పిటల్కి సీవేజ్ ఎస్టీపీ అనేది కన్స్ట్రక్షన్లో ఆల్రెడీ ఉంది, 90% పూర్తయింది. సో దానికి లింక్ చేస్తూ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఏమున్నాయనేది ఎంఎస్ఐడిసి అండ్ కార్పొరేషన్ ఇంజనీర్స్ కలిసి ప్లాన్ ఇస్తామని చెప్పారు. దాన్ని మనం లాంగ్ టర్మ్ సొల్యూషన్ కింద ఒకసారి స్టడీ చేసి పెడితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ప్రస్తుతానికి మళ్ళీ ఈరోజు రేపు ఎల్లుండా ఈ సీజన్ అంతా వర్షాలే కాబట్టి మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఇమీడియట్గా మనము షార్ట్ టర్మ్లో ఇవన్నీ చేసుకోవడానికి కమిషనర్ గారు నేను చెప్పాను. వన్ అవర్లో ఒక గంటలో మనకి ఒక 60 mm రెయిన్ రావడం జరిగింది. అది చాలా ఎక్కువ, ఒక 1 అవర్ రెయిన్ యావరేజ్ చూస్తే జనవరి నుంచి ఇక్కడ ఇప్పటి వరకు ఈ సంవత్సరం హైయెస్ట్ రెయిన్ఫాల్ మనకి రావడం జరిగింది. కాబట్టి ఇదే కాకుండా కాకినాడలో కూడా చాలా ఏరియాస్ వాటర్ స్టాగ్నేషన్ అయింది. డిటిహెచ్కి మనం చూస్తే ఇక్కడ కొంచెం డ్రైనేజ్ క్లీనింగ్ కొంచెం సరిగా అవ్వలేదు, కాబట్టి హెల్త్ ఇన్స్పెక్టర్కి అది మనం చెప్పాము. కొన్ని ఇంజనీరింగ్ ఇష్యూస్ కూడా కొన్ని మనకి దొరికింది. సో ఏపీఎంఎస్ఐడిసి నుంచి వచ్చిన ఈకి కూడా ఇక్కడ సిల్ లెవెల్ సరిగా ఎక్కడెక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, అది చూసి ఒక మళ్ళీ రీడిజైనింగ్ ఆఫ్ ద డ్రైన్స్, అది కూడా ఎస్టీపీ వైపు పంపింగ్ స్టేషన్స్ పెట్టుకొని చేద్దామా లేకపోతే నేచురల్ గ్రేడియంట్తో చేద్దామా అది చూసుకొని చెప్పాము. దీంతోపాటు వాటర్ ఈ బిల్డింగ్ లోపల అంటే రాకూడదు, దీనికోసం ఇది ఒక పారాఫిట్ వాల్, దీంతోపాటు ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వాటర్ ఇన్లెట్ కోసం హోల్స్ ఉన్నాయి, దాన్ని బ్లాక్ చేసుకొని ఈరోజు నుంచి రేపటి వరకు ఇవన్నీ ఒక మిషన్ మోడ్లో వర్క్స్ కంప్లీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఇలాంటి బిల్డింగ్స్ అంటే చాలా చోట్ల ఈ జీజెస్ లాగా బిల్డింగ్స్ ఈ మన రోడ్ కంటే తక్కువ హైట్ అంటే లో లెవెల్ హైట్లో అయిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఈ ఫ్లోర్ హైట్ రేస్ చేద్దామా లేకపోతే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చేంజ్ చేద్దామా అది కూడా డిస్కషన్స్ మనం చేశాము. సో త్వరలోనే ఒక 3 డోస్లోనే ఏపీఎంఎస్ఐడిసి నుంచి ఒక డీటెయిల్గా ప్లాన్ మనకి వస్తుంది. దీని ప్రకారమే మనం సొల్యూషన్స్ కూడా మనం త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాము. ఇప్పుడు స్టాండ్ బై కింద ఇక్కడ పంపింగ్ మోటార్స్ కూడా మనం పెడతాము. ఎక్స్ట్రా వర్కర్స్ కావాలంటే అది కూడా మనం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ అవ్వడం వల్ల ఇక్కడ దోమలు పెరిగే అవకాశం ఉంది, కాబట్టి డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ అబేట్ పైరోత్మిన్ స్ప్రేయింగ్, దీంతోపాటు మన స్పెషల్ వర్కర్స్ ద్వారా కూడా ఈ పవర్ స్ప్రేయర్స్ మనం పెట్టాము. కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ ఈజ్ ఆల్ అండర్ కంట్రోల్, బట్ కానీ కొన్ని మైనర్ రెక్టిఫికేషన్ మనం చేస్తాం. థ్యాంక్ యూ. కాకినాడ జీజీహెచ్ లో నీట మునిగిన వార్డులను సందర్శించిన జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి, మున్సిపల్ కమిషనర్ స్వప్నే దింకర్. వర్షాల కారణంగా ఆసుపత్రిలో నీరు చేరకుండా ఎంఎస్ఐడిసి మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది చర్యలు చేపట్టాలని ఆదేశం. దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే వినాయక చవితి వేడుకలకు ఆంక్షలు సడలించాలి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందన్న బీజేపీ రూరల్ నాయకులు.
హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన. అపరిష్కృతంగా ఉన్న కేంద్ర తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.